కార్తీక మాసంలో వచ్చే ముఖ్యమైన రోజుల్లో క్షీరాబ్ది ద్వాదశి ఒకటి. క్షీరాబ్ది ద్వాదశికి చిలుకు ద్వాదశి, మదన ద్వాదశి, పావన ద్వాదశి ఇలా చాలా పేర్లు కూడా ఉన్నాయి. కార్తీక మాసంలో శుక్లపక్షంలో 12వ రోజును క్షీరాబ్ది ద్వాదశిగా పాటిస్తారు. పాలసముద్రంలో శేషశయ్యపై ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శయనించి 4 నెలల పాటు యోగనిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుంచి బయటకు వచ్చి భూమిపైకి దృష్టి సారించిన రోజు ఉద్ధాన ఏకాదశి. ఆ మరుసటి రోజును క్షీరాబ్ది ద్వాదశిగా పుణ్యప్రదమైన రోజుగా భక్తులు భావిస్తారు. ఆ రోజున ఉసిరి దీపాలతో తులసి ఉసిరి మొక్కలకు లక్ష్మీనారాయణులుగా కొలుస్తూ పూజ చేస్తారు. ఆ పూజా విధానాన్ని ఈ వీడియోలో చూద్దాం. ఈ పూజా కార్యక్రమంలో ముందుగా ఉసిరికొమ్మ ఉంచిన తులసికోట వద్ద పీఠం ఏర్పరిచి పసుపు కుంకుమలతో దానిని అలంకరించాలి. పీఠంపై అష్టదళ పద్మం ముగ్గు వేసి దానిపై లక్ష్మీనారాయణుల చిత్రపటాన్ని ఉంచాలి. లక్ష్మీనారాయణుల చిత్రపటానికి తులసి మొక్క ఉసిరికొమ్మలకు పసుపు కుంకుమలతో అలంకరణ చేయాలి. పీఠంపై లక్ష్మీనారాయణుల చిత్రపటానికి ఇరువైపులా దీపపు సిమ్మెలు ఉంచాలి. ముందుగా పసుపుతో వినాయకుడిని తయారు చేసి తమలపాకులో ఉంచి పీఠంపై ప్రతిష్ఠించాలి. ముందుగా సిద్ధం చేసుకుని ఉంచిన ఉసిరికాయలను పైభాగంలో ఈ విధంగా చెక్కి ఆవునేతి ఒత్తులను ఉంచాలి.
ఇప్పుడు పూజా విధానం చూద్దాం. ముందుగా దీపారాధన చేసుకోవాలి. ఇప్పుడు పసుపు గణపతిని షోడశోపచారాలతో పూజించాలి. ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. అనంతరం లక్ష్మీనారాయణులకు అష్టోత్తర నామాలతో తులసీ దళాలతో పూజ ప్రారంభించాలి. పీఠంపై ఉంచిన ఉసిరి దీపాలను వెలిగించి దీప పూజ చేయాలి. అనంతరం పీఠం ముందు మనకు ఇష్టమైన ఆధ్యాత్మిక ఆకృతిలో ఉంచిన ఉసిరి దీపాలను వెలిగించుకోవాలి. ఈ దీపాలను క్షీరాబ్ది ద్వాదశి కథ వింటూ వెలిగించాలి. క్షీరాబ్ది ద్వాదశి వ్రతకల్ప పుస్తకంలో ఈ కథ ఉంటుంది. కథ పూర్తయ్యాక నైవేద్యం సమర్పించాలి. హారతి ఇచ్చి తాంబూలం సమర్పించాలి. ఈ పూజను ఎవరికి వీలని రీతిలో వారు చేసుకోవచ్చు. కార్తీక మాసంలో ఇలా ఉసిరి దీపాలతో లక్ష్మీనారాయణులను పూజించడం ద్వారా పూర్వజన్మ పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయనేది పురాణ వచనం.